చిత్తూరు శ్రీశైలం పిల్లల వైద్య నిపుణులు నిజామాబాద్. ఈరోజు ఫిబ్రవరి 13వ తేదీన ప్రతి సంవత్సరము రక్తహీనత అవగాహన దినోత్సవం జరుపుతుంటాము. ఈ కార్యక్రమంలో గత కొన్ని సంవత్సరాలుగా భారత ప్రభుత్వం కూడా ఈ రక్తహీనత గురించి అవగాహన సదస్సులు నిర్వహించడము, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనీమియా ముక్త్ భారత్ అంటే రక్తహీనత నుండి మన భారతదేశంలో ముక్తి పొందడం, ఈ దిశలో ఒక 6 బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. అనీమియా ముక్త్ భారత్ కార్యక్రమం ద్వారా చిన్నపిల్లలు అంటే 6 నెలల నుండి 5 సంవత్సరాల వరకు, కిశోర బాలబాలికలు, గర్భిణీ స్త్రీలు, తల్లిపాలు తాయించే స్త్రీలను, తల్లులకు ఈ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ చేస్తుంటారు. మరి అనీమియా అంటే ఏంటి? రక్తహీనత. ఈ రక్తహీనత సాధారణంగా రక్తం కోల్పోవడం వలన లేదా తినే ఆహారం పౌష్టిక విలువలు లేకుండా ఉండడం వల్ల, మరియు ఈ నట్టలు పురుగులు అంటారు దానివల్ల కూడా కొంతమందికి రక్తహీనత వచ్చే అవకాశాలు ఉంటాయి. రక్తహీనత ఇంకా ఇతర కారణాల వల్ల కూడా ఉంటాయి, కానీ ముఖ్యంగా ఇటువంటి సమస్యల వల్ల రక్తహీనత వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అంటే పోషణంలో లోపాల వల్ల వచ్చే అనీమియా రక్తహీనతను మేము ముఖ్యంగా టార్గెట్ చేశాం. ఎందుకోసం అంటే ఇది ఎక్కువగా మందిలో ఈ రక్తహీనత కారణం కాబట్టి. చిన్నపిల్లల్లో సాధారణంగా హిమోగ్లోబిన్ మేము పర్సంటేజ్ అంటుంటాము, 100 గ్రాముల రక్తంలో సుమారు 12 నుండి 18% ఉండాలి, మిల్లీగ్రామ్స్ అంటుంటాము. సో ఈ విధంగా హిమోగ్లోబిన్ అబౌట్ 12 గనక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు మెయింటైన్ చేసినట్లయితే వాళ్ళు బాగా చురుకుగా ఉంటారు. ఈ రక్తహీనత ఉన్న పిల్లల్లో జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది, ఆ పిల్లలు చురుకుగా ఉండరు, యాక్టివ్గా ఉండరు, గేమ్స్లలో తర్వాత ఆటలలో పాల్గొనడం తక్కువగా ఉంటుంది, క్లాస్ పర్ఫార్మెన్స్ స్కూల్లో పర్ఫార్మెన్స్ కూడా బాగా తక్కువగా ఉంటుంది. వాళ్ళ జ్ఞాపక శక్తి వల్ల తగ్గిపోవడం వల్ల వాళ్ళు క్లాసులలో మార్క్స్లలో సరిగ్గా రాకపోవడము, ఫెయిల్ కావడం అనేది ఎక్కువగా ఉంటుంటాయి. సో ఈ చిన్న చిన్న సింప్టమ్స్ దీన్ని గుర్తించి తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలి. దగ్గరలో ఉన్న పిల్లల వైద్య దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు సింపుల్, వెరీ సింపుల్, చాలా ఈజీ, ఎక్కువ ఖరీదైన టెస్ట్ కాదు, హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తారు. సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ తమరి పిల్లల హిమోగ్లోబిన్ ప్రతి సంవత్సరం చెక్ చేసుకోవడం చాలా మంచిది. వాళ్ళ బ్లడ్ గ్రూప్ కనుక ముందే తెలిసినట్లయితే బ్లడ్ గ్రూప్ చేసుకున్న అవసరం లేదు, కానీ టెస్ట్ ఎలా చేస్తున్నారు కదా, అప్పుడే బ్లడ్ గ్రూప్ కూడా తెలుసుకొని ఉంచుకోవడం చాలా మంచిది. సో హిమోగ్లోబిన్ టెస్ట్, బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేయించుకొని రెడీగా మీరు ప్రతి సంవత్సరము ఓన్లీ హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకొని చూడవచ్చు. ఓ ఈ అబౌ 11 అని మేము, బికాజ్ ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక్కొక్క లెవెల్ ఆఫ్ హిమోగ్లోబిన్ మేము రికమెండ్ చేసుకుంటాం. గుడ్డిగా 11 కంటే ఎక్కువ ఉంటే అది అనీమియా అనము. సో 16, 17, 15, 14 ఈ రేంజ్లలో ఉంటే చాలా హెల్తీ సైన్. ఈ రక్తహీనత ఉన్న పిల్లలు నిద్ర సరిగ్గా పోకపోవడము, వాళ్ళకు ఆకలి తక్కువగా ఉండడము, కొంతమంది పిల్లలు అయితే పైకా అంటుంటాం, పైకా అంటే వాళ్ళు మట్టి తినడము, బొగ్గులు తినడము, బూడిది లేకుంటే గోడలు నాకడము ఇలాంటివి చేస్తుంటారు. సో ఇవి చూసి గమనించి తల్లిదండ్రులు వెంటనే డాక్టర్ దగ్గర సంప్రదించాలి. ఈ నట్టలు పురుగులు అంటుంటారు, ప్రతి సంవత్సరం డీవర్మింగ్ చేస్తుంటారు, సంవత్సరానికి 2 సార్లు. సో ఎక్కడైతే ఎక్కువగా ఈ వర్మ్ ఇన్ఫెస్టేషన్స్ ఎక్కువగా ఉంటాయో అక్కడ సంవత్సరానికి 2 సార్లు ఇస్తుంటారు. 2 సంవత్సరాల కంటే చిన్నపిల్లల్లో సాధారణంగా 200 మిల్లీగ్రామ్స్ ఆఫ్ అల్బెండజోల్ ఇస్తుంటారు. అబౌట్ 2 ఇయర్స్ వాళ్లకు 400 మిల్లీగ్రామ్స్ ఇస్తారు. ఇన్ కేస్ వాళ్ళు వర్మ్ ఇన్ఫెస్టెడ్ అయితే, ఇది ప్రొఫిలాక్టిక్, ఇన్ఫెస్టెడ్ అయితే మళ్ళీ రిపీట్ ఒక 14 రోజుల తర్వాత
డాక్టర్లు అవసరం పడితే మళ్ళీ ఇంకొకసారి ఆ మాత్రలు వేసుకోమని చెప్తుంటారు. ఎందుకోసం అంటే ఈ ట్యాబ్లెట్ వల్ల మనము టార్గెట్ చేసేది అడల్ట్, ఒక 15 డేస్ తర్వాత వాటి నుండి వచ్చే గుడ్లను కూడా తొలగించాలా అని అంటే ఈ 15 డేస్ తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తాం అన్నట్టు. సో ఈ విధంగా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పౌష్టిక ఆహారం చాలా ఇంపార్టెంట్, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, మరి సప్లిమెంటేషన్ అయితే వారానికి 2 సార్లునో లేకుంటే వారానికి 1 సారో ఏజ్కి తగ్గట్టుగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ మీరు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళినా కానీ ఈ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఇస్తారు. ఈ హిమోగ్లోబిన్ పెంచడానికి కొరకు ఈ ఐరన్ మాత్రలు చాలా ఉపయోగపడుతుంటారు. చిన్న పిల్లల్లో అయితే సిరప్స్ కూడా ఇస్తుంటారు. సో ఇవి కరెక్ట్గా తీసుకుంటే మన పిల్లల హిమోగ్లోబిన్ లెవెల్స్ అబౌవ్ లెవెల్ ఉంచగలుగుతాము. ఈ పోషణ చాలా ఇంపార్టెంట్, పౌష్టిక విలువలు ఉండేటి అంటే హిమోగ్లోబిన్ పెంచడానికి కొరకు ఈ ఐరన్ రిచ్ ఫుడ్ అంటుంటాం, అంటే ఇనుము ఎక్కువగా ఉండే ఆహారం, ఇది ఆకుకూరలు మెయిన్, ముఖ్యంగా పాలకూర, తోటకూర ఇలాంటి ఆకుకూరలు ఇవ్వడం చాలా మంచిది. ప్రతిరోజు వాళ్ళు తినే పప్పులలో కానీ కూరగాయలలో కానీ ఈ ఆకుకూరలు కనుక యాడ్ చేస్తే వాళ్ళ రక్తహీనత నుండి కాపాడుకోవచ్చు. ఈ నాన్ వెజిటేరియన్ మాంసాహారం తినే వాళ్ళలో సాధారణంగా చికెన్, ఫిష్ ఇలాంటి పదార్థాలలో కూడా ఐరన్ ఎక్కువ ఉంటుంది, B12 కూడా వచ్చే అవకాశం ఎక్కువ ప్రాప్తం అవుతుంటాయి. సో అనీమియా నుండి కాపాడుకోవడానికి సింపుల్ ఒక మన డైటే కాకుండా ఐరన్ అండ్ సప్లిమెంటేషన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ చేస్తూ ఇది చేయొచ్చు. మరి ఎలా గుర్తించాలి, ఇది ఇంతకుముందు చెప్పాను, పిల్లోడు యాక్టివ్గా ఉండకపోవడము, చిరాగ్గా ఉండడము, ఎక్కువ నిద్రపోవడము లేకుంటే క్లాస్ పర్ఫార్మెన్స్ తగ్గిపోవడము, మూడ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉండడము, తర్వాత యాక్టివిటీస్లలో గేమ్స్లలో పాల్గొకపోవడం, ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గించి ఎక్కువ శాతం పడుకొని ఉండడం కానీ, నీరసంగా ఉండడం కానీ ఈ లక్షణాలు ఉంటుంటాయి. వాళ్ళకు ఆకలి కూడా తక్కువగా ఉంటుంది, వాళ్ళ స్కూల్ పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతుంటారు, వాళ్ళకి మెమరీ లాస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవి గమనించాలి. కొన్నిసార్లు తల్లిదండ్రులు వస్తారు, పిల్లాడు చూస్తే తెల్లగా అనిపిస్తున్నాడు సార్ అని. సో కళ్ళల్లో సాధారణంగా డాక్టర్ చూస్తుంటారు, అది పింక్ కలర్ రెడ్ కలర్గా ఉందంటే వాళ్ళకి అనీమియా లేకపోవచ్చు అన్నట్టు. సో తెల్లగా కాకపోవడం, తెల్లగా కావడము, చర్మము తెల్లగా కావడము, నెయిల్ చేంజెస్ అంటే గోర్లు మార్పులు అవుతుంటాయి, దాంట్లో లొంటలు పడడం కానీ స్పూన్ ఆకారంలో వస్తుంటాయి అన్నట్టు, ఫ్లాట్గా కావడం లేకుంటే లొంట పడడం. సో ఇలాంటివి కొన్ని చూసి గమనించి పిల్లల వైద్యం దగ్గరకు తీసుకెళ్తే వాళ్ళు ఈ హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తారు. సో అనీమియా నుండి మన పిల్లల్ని కాపాడుకోండి. సో లెట్ అస్ ఆల్ మనమందరం కలిసి భారతదేశాన్ని నుండి అనీమియా ముక్త్ భారత్ ఏదైతే గవర్నమెంట్ నినాదానంతో చేస్తుందో మనం అందరం సహకరించి మన పిల్లల ఆరోగ్యం పట్ల ఈ చిన్న చిన్న అవగాహన సదస్సు ద్వారా చేసుకోండి, తెలుసుకోండి. నమస్తే.